వస్తూనే షర్టు విప్పి, విద్య కొత్త ఇంటి నుంచి త్వరగా వచ్చావటేమిటి? మేస్త్రి లెక్కలు చూసి అమ్మగారికి డబ్బు ఇవ్వలేదని నా దగ్గరికి వచ్చాడు అన్నాడు. విద్య మాట్లాడలేదు, కిందకు చూస్తూ కూర్చుంది. అతను విద్యను సరిగా చూడలేదు. విద్య, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా అని వెనక నుంచి వచ్చి విద్య భుజాల కింద నుంచి చేతులు పోనిచ్చి హుషారుగా లేపపోయాడు. విద్య ఒక్క విదిలింపుతో విదిలించుకుని లేచి వెళ్ళి దూరంగా నిలబడింది. బాప్రే, ఏమిటా కోపం? అతను విద్య మొహం చూడగానే మధ్యలో ఆగిపోయాడు. విద్య ముఖం దెబ్బతిన్న ఆడపులిలా ఉంది. ఆ కళ్ళు రౌద్రంగా తీవ్రంగా ఉన్నాయి. ఆ క్షణంలో అతన్ని హత్య చేయడానికి కూడా వెనకాడని మనిషిలా ఉంది. ఏమిటి ఆ కళ్ళల్లో ఆవేశం? ఏమిటా యావగింపు? ఏమిటా కసి? అతను మనసం మీద చేతులు అమిరి ఒక్క నిమిషం నిర్వీణుడై విద్యను తలెత్తి అలాగే చూస్తూ ఉండిపోయాడు. మెల్లగా లేస్తూ ఏమైంది అన్నాడు. విద్య ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. వెంటనే గిరుక్కున వెళ్ళి బ్యాగులో ఉన్న ఉత్తరాలు ఫోటోలు తెచ్చి అతని మొహం మీద కొట్టింది. అవన్నీ అతని మీద, ఆ మంచం మీద చల్లా చెదురుగా పడ్డాయి. ఆమె ఒక ఫోటో తీసి చూశాడు. అతను వెంటనే ఉలికిపాటుగా తలెత్తి చూశాడు. ఇవి నీకెక్కడివి? ఎక్కడివి అనే ప్రశ్న అనవసరం. అవి అబద్ధమా నిజమా? విద్య అతనేదో చెప్పబోయాడు. నాకు జవాబు కావాలి. నిజమే, అతను సూటిగా చెప్పాడు. ఈ ఉత్తరం, రమేష్కు రాసిన ఈ ఉత్తరం అతని మీద గిరాటు కొట్టింది. అతను అది చూశాడు. మై గాడ్, ఇది ఎక్కడిది? ఇది దొంగ ఉత్తరం కాదుగా, ఆ వ్రాత మీదే. నిజమేనా? నిజమే, కానీ విద్య ఇంకేమీ వినలేదు. అక్కడి నుంచి గిరుక్కున వెళ్ళి పెట్టె తీసుకుంది. విద్య, ఏమిటి పని? నేను ఒక మోసగాడిని పెళ్లి చేసుకున్నానని తెలిసింది. విద్య తొందరపడి మాటల మేరకు, నా మాట విను, చాలించు. ఆ ఉత్తరాలు ఆ ఫోటోలు నిజమేనని నువ్వే ఒప్పుకున్నావు? అంటే నాతో ప్రవర్తించిందంతా నటనే అని రుజువు అయిపోయింది. విద్య, ఆగు, అతను అడ్డం వచ్చాడు. విద్య అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఆగుతాను, గతంలో నువ్వు చేసినవన్నీ కూడా క్షమిస్తాను. నువ్వు నన్ను నిజంగానే ఇష్టపడి చేసుకున్నావని నమ్ముతాను. మా నాన్న పోయాడు, మనం అమెరికా వెళ్ళిపోదాం పద. ఇప్పుడే వెళ్ళి మీ అమ్మా నాన్నలకి చెప్పి అమెరికా వెళ్ళిపోతున్నానని చెప్పు మీ అమ్మా నాన్నలతో. విద్య అతను నిరుత్తరుడయ్యాడు. అతని పెదవులు బిగిశాయి. నేను 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. నువ్వు నా వాళ్ళకి చెప్పి రాకపోతే నన్ను వదిలేసినట్టే. యశ్వంత్ చిత్తరువులా నిలబడ్డాడు. విద్య అతన్నే చూస్తోంది. 2 నిమిషాలయ్యింది. యశ్వంత్లో ఒక భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. ఎంతటి మేధావంతుడైనా, తెలివిగలవాడైనా, మంచి వ్యక్తి అయినా పరిస్థితులు తిరగబడినప్పుడు ఏం చేయలేని నిస్సహాయత అతని మొహంలో కనిపిస్తోంది. విద్య కదిలింది. వెళ్లటానికి ఒక అడుగు ముందుకు వేసింది. యశ్వంత్ వెంటనే ముందుకు అడుగు వేసి 2 చేతులతో విద్య భుజాలను బలంగా గుచ్చినట్టుగా పట్టుకుంటూ, యూ ఈడియట్, ఎక్కడికి వెళ్తావు? మన ఇద్దరిది విడదీయరాని బంధం. నిన్ను మోసం చేసినా ఏం చేసినా నేను నీ భర్తని. నువ్వు నన్ను భరించాల్సిందే తప్ప నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. తెలుసా, నన్ను నువ్వు వదలలేవు, నేను నిన్ను వదలను. అతను విద్యను మంచం మీదకి తోసి చేతులు దులుపుకుంటూ, మై గాడ్, నేను ఏది భయపడ్డానో అదే జరిగింది. ఆ డెవిల్ అంటూ ఆ గదిలోంచి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి గది తలుపులు గడియ పెట్టేశాడు. విద్య మంచం మీద కుప్పలా కోలబడింది. అతను బయట గది తలుపులు గడియ పెట్టడం విన్నది. అసలే గుండెల్లో దావానంలా మండిపోతున్న విద్యకి ఇది మరింత ఆజ్యం పోసినట్టయింది. ఏమనుకుంటున్నాడు? గది తలుపులు గడియ వేస్తే భార్య కాబట్టి బంధిస్తారా? విద్య ఈ అవమానానికి ఇంకా రెచ్చిపోయింది. వెళ్ళి తలుపులు తబతబా బాధింది. కొద్దిసేపు ఎవరూ తీయలేదు. తర్వాత మందు తీసుకుని వెళుతున్న ఆయా వచ్చి తలుపు తీసింది. ఇదేమిటమ్మా, మిమ్మల్ని గదిలో పెట్టి తలుపులు వేశారా? ఎవరైనా ఆడపడుచుల సరసమా ఏమిటి అంది నవ్వుతూ. విద్య ఆ మాటలు వినలేదు. ఆయాను 2 చేతులతో పక్కకు తోసి పంజరంలోంచి బయటపడిన పక్షిలా రివ్వున దూసుకుపోయింది. కోడలు పిల్ల అలా పరిగెత్తడం చూసి ఆయా అలాగే చూస్తూ ఉండిపోయింది. విద్య సోఫాలో మోకాళ్ల మీద తలదించుకుని కూర్చుంది. ఎదురుగా సోఫా మీద చెయ్యానించి వసంత్ నిలబడున్నాడు. వసంత్ నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు. విద్య, నువ్వు యశ్వంత్ ఒకసారి ముఖాముఖి కూర్చుని ఇదేమిటో తేల్చుకోవటం మంచిది. అతని కంఠం స్నేహపూర్వకంగా, ఆత్మీయంగా, అనునయంగా ఉంది. విద్య తలెత్తింది. ఆ కళ్ళు ఎర్రబడి వాచి ఉన్నాయి. ఆ ముఖం సోయోగం కోల్పోయి వికారంతో కుంగిపోయినట్టుగా ఉంది. వసంత్, నేను మోసపోయాను. ఇంకా నన్ను నేను మోసం చేసుకోలేను.
ఇదంతా నా తెలివి తక్కువతనం, నేను అందరి ఆడపిల్లలా కాదు అని విర్రవీగాను. అందుకే ఇలా అయింది. నేనేం చేశాను, చదువు మానేశాను, ఉద్యోగం వద్దు అనుకున్నాను, చివరికి డాడీని కూడా చంపేసుకున్నాను. అందుకే నాకు బాగా శాస్తి జరిగింది. నేనెంత దిక్కుమాలిన దానిలా, పిచ్చిదానిలా ప్రవర్తించానో గుర్తుకొస్తే పొడుచుకుని చావాలనిపిస్తోంది. చి వెదవ బ్రతుకు. విద్యకు ఏడుపు ఉధృతంగా వచ్చేసింది. విద్య అలా హృదయ విదారకంగా ఏడుస్తూ ఉంటే వసంత నిస్సహాయంగా చూస్తూ ఉండటం మినహా ఏమీ చేయలేకపోయాడు. విద్య వారం రోజుల క్రితం ఒకరోజు ఉదయం వచ్చి తలుపు తట్టింది. ఆఫీస్కి వెళ్లే హడావిడిలో ఉన్న అతను విద్యను చూడగానే సంభ్రమంగా ఆశ్చర్యంగా చూస్తూ, హాయ్ విద్య, కోరిక తీర్చినందుకు థ్యాంక్స్ అని విద్య వంక చూస్తూ, యశ్వంత్ ఎక్కడా అని అడిగాడు. నేను ఒక్కదాన్నే వచ్చాను అంది. లగేజీ ఏది, ట్యాక్సీలో ఉందా? లగేజీ లేదు, నేను ఒక్కదాన్నే వచ్చాను. విద్య ఇంట్లోకి వచ్చింది. వసంత్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. విద్య ఒక నిమిషం కూర్చున్న తర్వాత తాను యశ్వంత్ను వదిలేసి వచ్చిన వైనం అలా ఎందుకు జరిగిందో మొత్తం చెప్పింది. ఇదేమిటి? వసంత్ గాబరా పడ్డాడు. నా దురదృష్టం అంతే వసంత్, నేను ఈ జన్మలో అతని మొహం చూడను. నేను ఇక్కడున్నట్టు అతనికి తెలియజేసావా చూడు, నన్ను చంపినంతొట్టు నేను ఈ క్షణంలోనే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంది. నోన్నో, నీకిష్టం లేని పని నేను ఏదీ చేయను, నువ్వు లేచి స్నానం చెయ్యి అన్నాడు. విద్య ఆ పూట భోజనం సరిగ్గా చేయలేదు. ఆ సాయంత్రానికి జ్వరం బాగా వచ్చింది. వసంత్ డాక్టర్ని తీసుకుని వచ్చారు. డాక్టర్ విద్యను పరీక్ష చేస్తుంటే ఇంతలో ఫోన్ మోగింది. వసంత్ వెళ్ళి ఫోన్ తీశాడు. అవతల నుంచి యశ్వంత్. అతను కంఠం చాలా ఆదుర్దాగా ఉంది. వసంత్ పలకగానే అతను, వసంత్ నేను యశ్వంత్ని మాట్లాడుతున్నాను, విద్య అక్కడికి వచ్చిందా అని అడిగాడు. విద్య వసంత్ వైపే చూస్తోంది. మళ్ళీ ఫోన్ మోగింది. వసంత్ తీశాడు. యశ్వంత్ కంఠం ఆవేదన దిగమింగుతున్నట్టుగా ఉంది. విద్య వచ్చింది కదూ అడిగాడు. వసంత్ మాట్లాడలేదు, ఫోన్ పెట్టేశాడు. వారం రోజులైంది. యశ్వంత్ ఆ రోజు సాయంత్రం ప్లేన్లో దిగుతాడని వసంత్ ఆశించాడు. కానీ యశ్వంత్ రాలేదు. ఆ మర్నాడు ఆ తర్వాత ఒకటి రోజు కూడా రాలేదు. వసంత్కి చాలా బాధ అనిపించింది. ఏ మనిషి ఈ పరిస్థితిలో విద్యను అలా వదిలేస్తారా? ఈ అడవాటు ఇంకా అఘాయిత్యాన్ని పెంచదు, ఆ ఆఘాతాన్ని పెంచదు. విద్యకు బాగా జ్వరం వచ్చింది. వసంత్ రాత్రి మొవళ్ళు దగ్గరే ఉన్నాడు. విద్య స్థిమితంగా పడుకోలేదు. మాటి మాటికి లేచి కూర్చొని, వసంత్ నా మూలంగానే నాన్న చచ్చిపోయారు, దానికి నేనేం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనేది. ఇంకొకసారి అతను చేపట్టుకుని, నువ్వు కూడా నన్ను వదిలేసినట్టయితే ఇప్పుడు నా గతి ఏమయ్యేది అని ఏడ్చేసేది. మరోసారి వేదాంతంగా ముఖం పెట్టి, ఈ ప్రపంచంలో మగాడి ప్రేమకి కంటే మిథ్య ఇంకొకటి లేదు అనేది. వసంత ఓర్పుగా విద్య బాధంతా వినేవాడు. విద్య పరిస్థితి అతనికి బాగా అర్థమైంది. విద్య నమ్మిన లోకం హఠాత్తుగా తలకిందులైంది. విద్య భయంకరమైన ఆశాభంగంతో ఒంటరితనంతో బాధపడుతోంది. తను మోసపోయాను అనే వేదన ఆమె అణువణువును కాల్చేస్తోంది. ఈ పరిస్థితుల్లో అసలు విద్య బ్రతుకుతుందా? మిత్రుడిలా విద్యకు ఆసరాగా ఉండటానికి తాపత్రయపడుతున్నాడు. విద్య కోలుకోవాలి, మళ్ళీ మనిషి కావాలి, ఇది అతని ఆరాటం. విద్య జ్వరం వారం రోజులు కాస్త తగ్గింది. ఆమె మనోవేదన రెట్టింపయిందే గాని ఏ మాత్రం తగ్గలేదు. వసంత్ విద్యను బ్రతిమలాడేవాడు. లే విద్య, భోజనం చేద్దుగానరా. వద్దు వసంత్, నాకు ఆకలేదు. ఇంతలో పనికుర్రాడు వచ్చి, బెంగాలీలో మీకోసం ఎవరో వచ్చారు అని చెప్పాడు. ఎవరు? వసంత్ అంటుండగానే అక్కడికి యశ్వంత్ వచ్చాడు. వసంత్ నివ్వెరపోయాడు. విద్య అతన్ని చూడగానే లేచి నిల్చుంది. యశ్వంత్ వచ్చి విద్యను చూస్తున్నాడు. ఈ వారం రోజుల్లో అతని రూపం కూడా మారిపోయింది, గడ్డం మాసింది. అతన్ని చూడగానే విద్య పిడికిళ్ళు బిగుసుకుపోతున్నాయి. అతను విద్యను చూస్తూ, విద్య నేను నీతో మాట్లాడాలి అన్నాడు. విద్య వసంత్ వైపు తిరిగి, వసంత్ బజార్ రకాలతో మాట్లాడే అవసరం నాకు లేదు అంది. విద్య విసిరిన ఈ బాణం యశ్వంత్ హృదయంలో తగలాల్సిన చోట తగిలిందని వసంత్కి తెలుస్తూనే ఉంది. విద్య ప్లీజ్, యశ్వంత్ అర్థింపుగా అన్నాడు. విద్య గిరుక్కున తిరిగి వెళ్ళబోయింది. ఇంతలో యశ్వంత్ అక్కడికి వచ్చేసి విద్యను పట్టుకున్నాడు. వెంటనే వసంత్ వైపు తిరిగి, వసంత్ ఇది భార్యాభర్తల విషయం, నువ్వు కాస్త అవతలకు వెళ్తావా అన్నాడు. వసంత్ వెళ్ళబోయాడు. విద్య వెంటనే అరిచింది, వసంత్ వెళ్ళకు, నువ్వు వెళితే నన్ను చంపేసినంత ఒట్టు. వసంత్ ఆగిపోయాడు. నిస్సహాయంగా చూస్తూ నిలబడిపోయాడు. యశ్వంత్ విద్యను వదలకుండానే పళ్ళబిగోన, ఆల్ రైట్ అయితే నేను నిన్ను తీసుకుని వెళ్ళటానికి వచ్చాను అన్నాడు. నా కంఠంలో ప్రాణం ఉండగా రాను. విద్య చేయి విదిలించుకుంది. అతను చేయి వదలలేదు. కాస్త వదిలైతే ఎక్కడ జారి తిరిగి తనకు తక్కదేమోననే
భయపడుతున్నట్లుగా మరింత బిగించి పట్టుకున్నాడు. విద్యను విసురుగా తన వైపుకి తిప్పుకుంటూ, విద్య, నేను నీకోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను, అది చెప్పడానికే వచ్చాను. చాలించు నీ నాటకం, ఇంకా ప్రదర్శనలు చాలు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం విద్య. ఒక్కసారి మనం ఆనందంగా గడిపిన క్షణాలు గుర్తు చేసుకో. గుర్తు చేసుకోవటమేం కర్మ, మర్చిపోయి సత్తేగా గుర్తుకొచ్చిన కొద్ది రోత పుడుతోంది. నేనెంత ఫూల్నో అర్థమై నా మీద నాకే అసహ్యం వేస్తోంది. విద్య, నేను సుజాత విషయం తర్వాత మెల్లగా చెప్పాలని అనుకున్నాను. నాకు అనవసరం, నాకేది వినాలని లేదు. విద్య వెళ్ళబోయింది. అతను విద్యను ఆపి భుజాలు పట్టి కుదుపుతూ ఆవేశంగా, విద్య, మనిద్దరం భార్యాభర్తలం, ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిందే తప్ప విడిపోయే సమస్య లేదు అన్నాడు. షటప్! విద్య అతనితో పెనుగులాడి వెళ్ళి దూరంగా నిలబడింది. భార్యాభర్తలను మోసంతో చేసుకున్న పెళ్లి జీవితాంతం భరించాల్సిన కర్మ నాకు లేదు. ఇది పెళ్లి కాదు, నా పాలిట శని. దీని మూలంగా నేను నాన్నకి, వసంతికి, అందరికీ దూరం అయిపోయాను. చదువు మానేసి భవిష్యత్తు బూడిద చేసుకున్నాను. నువ్వు నా మీద ప్రేమ అంటూ నాటకం ఆడావు. మీ వాళ్లకు దగ్గరగా ఉండటానికి నీ సవతి తల్లిని నన్ను ఒక ఎరం చేశావు. నువ్వు నా కోసమే ఈ దేశంలో ఉండిపోవటానికి సిద్ధమైనట్టు నటించావు. నాతో ప్రవర్తించిన ప్రతి క్షణం దగా మోసమే. ఈ నాటకానికిగా స్వస్తి చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. ఈ మోసం నుంచి నేను బయటపడాలి, నాకు డైవర్స్ కావాలి, ఇదే నేను నీకు చెప్పే ఆఖరి మాట అని విద్య బిక్కరగా అనేసి అక్కడి నుంచి గిరుక్కును తిరిగి వెళ్ళబోయి గదిలోకి వెళ్ళి దబాలన తలుపులు మూసుకుంది. ఆ గదిలో యశ్వంత్, వసంతే మిగిలిపోయారు. తర్వాత యశ్వంత్ వారం రోజులున్నాడు. విద్య మళ్లీ అతని కంటికి కనిపించలేదు. విద్యను కలవాలని అతను చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి. డైవర్స్ కావాలని అన్న విద్య మాటలకి తిరుగులేకుండా పోయింది. నేను డైవర్స్ ఇవ్వను వసంత్, మీరు ఆ మాట చెప్పండి అన్నాడు యశ్వంత్. వసంత్ ఆ మాటకు విద్యకు చెప్పాడు. నాకు తెలుసు అతను ఇవ్వడు, ఇస్తే నలుగురిలో నవ్వులు పాలవుతాడు. ఆ కామేశ్వరి ముందు తలెత్తలేడు. సరే, అతని నుంచి స్వేచ్ఛ ఎలా సంపాదించుకోవాలో నాకు బాగా తెలుసు. ఆ సుజాతకు బట్టిన గతే నాకు పడుతుంది. అతను డైవర్స్ ఇవ్వను అంటే చావు, నన్ను రక్షించగలదని చెప్పు. చి, అవే మాటల విద్య అని వసంత్ మందలించాడు. వసంత్, నీకు తెలియదు, నువ్వు దయ్యుంచి ఇంకేం మాట్లాడకు. నా బాధ నీకు అర్థం కావట్లేదు. అతన్ని డైవర్స్ ఇవ్వద్దని చెప్పు. అతని కుటుంబం పరువును కాపాడుకోమను. అతని నుంచి విడిపోయే మార్గం నేనే చూసుకుంటాను. నేను అనేదాన్ని ఈ లోకంలో లేనప్పుడు ఇంకా ఎవరికి చెందుతాను నేను? వసంత్కి ఆ క్షణంలో విద్యను చూస్తుంటే భయమేసింది. విద్య అన్నమాట అక్షరాలా చేసేటట్టుగా ఉంది. వసంత్ వచ్చి ఈ మాట చెప్పగానే యశ్వంత్ కృంగిపోయాడు. ఆ పరిస్థితిలో విద్య చెప్పినట్టు చేయటం మినహా ఇంకేమీ గత్యంతరం లేకపోయింది. అతను ఇంకో వారం రోజులున్నాడు. కావలసిన కాగితాలు వ్రాయించి సంతకాలు పెట్టి వసంత్కిచ్చాడు. వసంత్, మీరే అదృష్టవంతుడు, విద్యకు దూరం అయి దగ్గరగా ఉండిపోయారు. నేను దురదృష్టవంతుడిని, దగ్గరయ్యి దూరంగా వెళ్ళిపోతున్నాను. వసంత్ అతనికి ఏమని చెప్పగలడు? యశ్వంత్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు వసంత్తో, నేను ఈ డైవర్స్ ఇస్తోన్నది విద్యను దక్కించుకోవటానికి, దూరం చేసుకోవటానికి మాత్రం కాదని చెప్పండి అన్నాడు. వసంత్ ఆ మాట చెప్పాడు. విద్య రాయలా చలనం లేకుండా కూర్చుండిపోయింది. విద్య చిక్కి శల్యమైంది. వసంత్ దగ్గరే ఉండిపోయింది. వసంత్ ఎంత స్నేహంగా ఉన్నా తోడు నీడ మసిలిన విద్యకు మనోధైర్యం ఇవ్వలేకపోతున్నాడు. విద్య జీవితంలో వర్ణించలేనటువంటి ఆశాభంగం చెంది పైకి చెప్పుకోలేని ఆఘాతంలోకి జారిపోయి అక్కడ ఒంటరిగా ముడుచుకుపోయిన పిడిలా కూర్చుండిపోయింది. వసంతని అక్కడికి రానియటం లేదు. ఇది తన చేజేతులారా చేసుకున్న అపరాధం, దీనికి శిక్ష తనే ఒంటరిగా అనుభవించాలన్నట్టుగా ఉంది ఆమె ధోరణి. రోజుల తరబడి విద్య అలా మౌనంగా శూన్యంలోకి చూస్తూ కూర్చుండిపోవడం చూసి వసంత్కు భయమేసింది. విద్య, ఇలా కూర్చోకు అన్నాడు. ఏం చేయను? ఏదైనా చెయ్యి. ఏం చేయాలో చెప్పు. చదువుకో. ఎక్కడుండను? నా దగ్గరే. విద్య అతను తలెత్తి అతని వైపు చూసింది. ఆ క్షణంలో విద్య మొహం చూడగానే అతని గుడ్డే చెరువైంది. ఆ కళ్ళల్లో కొన్ని రోజుల క్రితం ఎంత నిర్భరం, ఎంత ధైర్యం, ఎంత ఆత్మ సంయమన శక్తి, అన్నీ ఏమైపోయినాయి. అతను బలవంతంగా విద్యను భోజనానికి తీసుకొచ్చాడు. విద్య అన్నం తినబోతూ ఆగి తలెత్తి చూసింది. వసంత్ ఏమిటన్నట్టు చూశాడు. వసంత్, నా మీద నువ్వేం ఆశలు పెట్టుకోవట్లేదు కదా? చిచ్చి, అతను సిగ్గుపడ్డాడు. విద్య, అలా సంకోచం పెట్టుకుని మన స్నేహాన్ని కించపరచుకు. ఇలాంటి సమయంలో ఒక ఆడపిల్లకు మరో ఆడపిల్ల ఎలా తోడుంటారో, ఒక మగవాడికి మరొక ఎలా అండవుతాడో అదే నా స్నేహం. నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకున్నాను. నేను నీకు స్నేహితుడిని విద్య,
విద్య ఆలోచిస్తూ ఉండిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత తలెత్తి, నన్ను క్షమించు వసంత్ అంది. ఎందుకు విద్య? నిన్నిష్టం, నిన్ను అర్థం చేసుకోలేకపోయినందుకు. అన్నం తిని విద్య, నువ్వెంత త్వరగా కోలుకుంటే నాకు అంత సంతోషంగా ఉంటుంది. విద్య అన్నం తినబోయింది, బళ్ళున వాంతి వచ్చింది. వసంత్ విద్యను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. డాక్టర్ విద్య తల్లి కాబోతుందనే శుభవార్త చెప్పింది. విద్య మళ్లీ అఘాతంలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి విద్య మనసం మీద ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా కూర్చుంది. వసంత్ వచ్చాడు. నువ్వు యశ్వంత్ దగ్గరికి వెళ్ళక తప్పదు విద్య, మీ ఇద్దరిది ఇక విడిపోని బంధం. వసంత్, నన్ను ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు పుట్టబోయే బిడ్డ కోసం మోసపోయిన వ్యక్తితో రాజీ పడమంటావా? అలాంటి మనిషి నా భర్తగా అనుకోవటానికి సిగ్గుపడుతున్న నేను నా పిల్లకి తండ్రి అని చెప్పటానికి నేను సహించగలనా? నాకొక్కటే బాధ, నేను సావటానికి స్వతంత్రం లేకుండా పోయింది అని. మోకాలి మీద తల ఆనించి ఏడుపు, ఆ ఏడుపు హృదయ విదారకంగా ఉంది. వసంత్ విద్యను హుషారుపరిచాడు. నువ్వు పుట్టబోయే బిడ్డ కోసం భయపడద్దు, నేనున్నా కదా, హాయిగా పెంచుకుంటాను. ఆడపిల్ల అయితే నాకు చాలా ఇష్టం విద్య అన్నాడు. అవును, ఈ బిడ్డకు తల్లి తండ్రి నేనే అవుతాను. ఇది నా మెడకు పడిన బంధం, నేను భరించాలి అనుకుంది విద్య. వసంత్ విద్య తర్వాత పుట్టబోయే పాప గురించి కబుర్లు చెప్పుకునేవారు. విన్న కాలేజీలో చేరటానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. విద్య, సుమతి ఊరి నుంచి వచ్చింది. విద్య విషయం అప్పటికి తెలిసిందట. ఒకసారి విద్య వంటగదిలో చూస్తోంది. ముందు గదిలో మాటలు వినిపిస్తున్నాయి. ఈవిడగారు ఇక్కడే మకాం పెట్టినట్టుందే అంది సుమతి. సుమతి, అలా అనకు, విద్య వింటే బాధపడుతుంది. వినని, నాకేం భయం? ఆవిడ భర్తను వదిలేస్తే ఇంకో మార్గం చూసుకోవాలి. సొంత మనిషిలా ఈ ఇంట్లో తిరుగుతుందేమిటి? ఆవిడ పెళ్లికి ముందు మీ ఇష్టం. ఆవిడ పెళ్లికి ముందు మీ ఇద్దరి రొమాన్స్ నాకు తెలియదని అనుకోకు. నోర్ముయ్ అని వసంత్ చెంప మీద కొట్టాడు. ఆహా, ఇంతవరకు వచ్చింది. అయితే ఆవిడ గారి మీద నీకు చాలా ప్రేమ ఉందన్నమాట. ఇంకే మొగుడిని వదిలేసిందిగా, ఇద్దరు కలిసి కొలకండి. నేను అన్నయ్యతో ఇప్పుడే చెప్పేస్తాను అంటూ సుమతి విసురుగా లేచి వెళ్ళిపోయింది. ఈ సంభాషణ విన్న విద్య చెకితురాలైంది. వసంత్, సుమతిని వెళ్ళనీకు ఆపు అంది. వద్దు విద్య, ఇలాంటి అనుమానాలున్న మనిషిని తెలిస్తే నేను ముందే దూరంగా ఉండేవాడిని. ఇది ఒక అందుకు మంచిదే. నేను వ్యాపార రీత్యా ఎంతో మందిని కలవాల్సి వస్తుంది. ఇలాంటి అనుమాన భార్యతో భాగస్వామి అయితే ఇక బతుకు వెళ్ళమారినట్టే. చి, మూలంగా నాకు కీడు జరగలేదు, మేలే జరిగింది. సుమతి అసలు స్వరూపం ఏమిటో నాకు బయటపడింది. నువ్వు నాకు మేలే చేశావు అన్నాడు. ఆ సాయంత్రం ప్రభాకర్ వచ్చాడు. వసంత్ అతను ఘర్షణ పడ్డారు. ఇక మేమెవరం, మీ గమ్మ గుమ్మం తొక్కం అని అతను ఆవేశంగా వెళ్ళిపోయాడు. మూడో రోజున వసంత తల్లిదండ్రులు నేరుగా రానే వచ్చారు. ఆవిడ విద్యను ఏకాదిగా చూసింది. ఒట్టి మనిషి కాదని కనిపెట్టేసింది. విద్య వినేటట్టుగానే కొడుకుతో, ఆవిడ సంసారం తగలెట్టుకుంది కాక, ఇక్కడ నీ జీవితం కూడా తగలబెట్టడానికి కలిసింది ఏంట్రా, ఈ పేడను ఇంట్లో పెట్టుకున్నావేమిటి అంది. అమ్మా, విద్యనేమైనా అన్నావా? ఊరుకోను, విద్య నా స్నేహితురాలు. మా ఇద్దరి మధ్య సంబంధం ఏమిటో మాకు తెలుసు, అది మా ఇష్టం. నువ్వు అనవసరంగా దీంట్లో తలదూర్చకు అన్నాడు. నోరుమీరా, నీ స్నేహం తగలబడ్డట్టే ఉంది. పెళ్ళై భర్తను వదిలేసి కడుపుతో ఉన్నాడు, దాంతో నీకే స్నేహం రా? నువ్వు అసలు మంచివాడు అన్నా లోకం నమ్ముతుందా? రేపు ఏ పుట్టబోయే పిల్లో పిల్లోడుకో నువ్వే తండ్రి అంటుంది. అది నిన్న ఉచ్చులోకి లాగడానికే ఇక్కడ తయారైంది. దయవుంచి ఇక మాట్లాడకమ్మా, మీకు టిక్కెట్లు బుక్ చేస్తున్నాను, రాత్రి వెళ్ళిపోండి మీరు అని వసంత్ వెళ్ళిపోయాడు. ఆవిడ శోకాలు మొదలుపెట్టింది. ఇది ఎక్కడ కర్మరా నాయన, హాయిగా సుమతితో పెళ్ళవుతుందని అనుకుంటే ఇంతలో మహమ్మారిలాగా ఈ శనిగ్రహం కాలు పెట్టింది. దాని జీవితం మసి చేసుకుని జాలక వాడి జీవితం కూడా నాశనం చేయడానికి తయారైపోయింది. అదేదో దాన్నే సూటిగా అడగరాదు, ఇంకా అడగాల, అక్కడే సబబు, అక్కడే చచ్చింది కానీ అన్నీ వినపడుతూనే ఉన్నాయి అంది. వసంత్ అన్నట్టుగా సాయంత్రం వస్తూనే తల్లిదండ్రులకు టిక్కెట్లు ఇచ్చాడు. ఆవిడ వాటిని చూస్తూనే వసంత్ని శాపనార్థాలు పెట్టింది. సరే పోతావులేరా, దాన్నే పెట్టుకుని ఉండు, ఈరోజుతో నా కొడుకు చచ్చాడు అనుకుంటాను. మీ అమ్మ మాట విని కాస్త ఆలోచించు, మేము నీ మంచి కోరే వచ్చాం అన్నాడు తండ్రి. విద్య ఏం మాట్లాడలేదు. వాళ్ళు వాగ్వివాదం వింటూ ప్రతిమలా నిలబడిపోయింది. వసంత్ తల్లిదండ్రులను రైలెక్కించి ఇంటికి వచ్చాడు. విద్య ఇంట్లో లేదు. మేం సాబ్ ఎక్కడా అని నౌకర్ కుర్రాన్ని అడిగాడు. లేరు, ఎక్కడికో వెళ్ళారు, మీరు రాగానే ఉత్తరం ఇవ్వమన్నారు అంటూ కాగితం ఇచ్చాడు. వసంత్ అది చూశాడు. అందులో ఇలా ఉంది, వసంత్, నేను వెళ్ళిపోతున్నాను.
నేను కోపంతో గాని అవమానంతో గాని దుఃఖంతో గాని వెళ్ళటం లేదు. నువ్వెంత ధైర్యంగా మీ అమ్మా నాన్నలతో సుమతితో నా విషయంలో ఎదురు తిరిగి పోట్లాడావో చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. చెప్పలేని ఆనందం కలుగుతోంది. ఇలాంటి స్నేహితుడు నాకున్నాడు కదా అని ధైర్యం అనిపిస్తోంది. గర్వంగా కూడా ఉంది. వసంత్, నాకు స్నేహితుడుగా నువ్వున్నావు. ఆ మనోనిబ్బరం నాకు కలిగింది. నేను నీ దగ్గర నీ ఇంట్లోనే ఉండనవసరం లేదు. ఎక్కడైనా ఉండగలను. నాకు ఏ కష్టం వచ్చినా నీ కబురు పంపుతాను. నువ్వు రా, అదే చాలు నాకు. మీ అమ్మ అన్న మాటలకి, సుమతి అన్న మాటలకి నాకేం కోపం లేదు. వాళ్ళు నేను చేస్తున్న తప్పేమిటో తెలియచేసి నా కళ్ళు తెరిపించారు. వాళ్ళకి నేను కృతజ్ఞురాలిని. నేను వెళుతున్నాను. చచ్చిపోయే ప్రయత్నం ఏం చేయనని నీకు వాగ్దానం చేస్తున్నాను. నేను డెలివరీ అయిన తర్వాత వ్రాస్తాను. నా బిడ్డను చూడటానికి నువ్వు తప్పక రావాలి. నేను చాలా ధైర్యంతో, బ్రతుకు పట్ల విశ్వాసంతో వెళుతున్నాను. నువ్వు నా గురించి బెంగగాని ఆదుర్దా గాని పడవద్దు. నేను జాగ్రత్తగానే బతుకుతాను. ఇట్లు నీ స్నేహితురాలు అని గర్వంగా చెప్పుకోగలుగుతున్న విద్య. ఈ ఉత్తరం చూడగానే అతను కుంగిపోయాడు. తర్వాత విద్య చాలా బాధలు పడింది. కలకత్తా నుంచి సరాసరి మెడ్రాసు వచ్చింది. హైదరాబాద్ నుంచి బ్యాంక్ అకౌంట్ మార్చుకుంది. మేరీ స్టెల్లా కాలేజీలో జాయిన్ అయింది. వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో ఉంది. ఆ వీధిలోనే చివరింట్లో ఉన్న లేడీ డాక్టర్ దగ్గర నెలకి ఒకసారి వెళ్ళి చూపించుకుని ఆవిడ వాడమన్న మందులన్నీ వాడుతోంది. గర్భిణీతో ఉన్న విద్యను చూసి రూమ్మేట్స్ గుసగుసలాడేవారు. భర్త వదిలేశాడు, ఎవరో మోసం చేశారని ఇలా రకరకాల కథలుగా చెప్పుకునేవాళ్ళు. విద్య మనసు ఈవిటి మాటలకి, అవమానాలకి, వదంతులకి అతీతంగా అయిపోయింది. తనది ఇప్పుడు ఒకటే ధ్యాస, చదువు. విద్య నెలలు నిండగానే ప్రసవించింది. మగపిల్లవాడు అని డాక్టర్ చెప్పగానే అమ్మయ్య అనుకుంది. ఆడపిల్ల అయితే కొన్ని సమస్యలు ఎదురయ్యేవి. డాక్టర్ పిల్లాన్ని చూపిస్తూ, ఆ కను ముక్కు తీరు అచ్చు నీ పోలికే సుమా అని ప్రశంసిస్తూ ఉంటే అది కూడా ఇంకా హాయిగా అనిపించింది. విద్య కొడుకు తన జీవితంలో వెలుగు కాబట్టి రవి అని పేరు పెట్టుకుంది. డాక్టర్ గారి ద్వారానే వాళ్లకు తెలిసిన ఒక అనాథ యువతిని దగ్గరికి తీసుకుని ఆ ఇంట్లో కొడుకును చూసుకుంటూ చదువు ప్రారంభించింది. విద్య ఎవరితోనూ మాట్లాడేది కాదు. అయినా అందరూ ఆమెతో మాట్లాడాలని ఆరాటపడేవారు. ఆడపిల్ల వయసులో ఉంది. భర్త తోడు లేకుండా కొడుకుతో బ్రతుకుతోంది. సాటి ఆడవారికి ఆమెంటే అవహేళనగా ఉండేది. మగవారికి ఎక్కడ లేని ఆరాటం. విద్య కాలేజీకి బయలుదేరుతుంటే ఇరుగు పొరుగు మగవాళ్ళు సరిగ్గా అదే సమయానికి బయలుదేరేవారు. విద్య తలెత్తకపోయినా వాళ్ళు పలకరించేవారు. విద్య జవాబుగా చూసినా దూరంగా వెళ్ళేవారు. ఆడవాళ్లు విద్యను తమ మగవాళ్ళని వలలో వేసుకుంటుందని తిట్టిపోసేవారు. విద్య ఈ పోరు పడలేక ఇల్లు ఖాళీ చేసింది. అలా చాలాసార్లు అయింది. రవి ఎదుగుతున్నాడు. యశ్వంత్ కబుర్లు తెలుస్తూనే ఉన్నాయి. అతని తల్లిదండ్రులు 2 నెలల వ్యవధిలో పోయారు. చెల్లెలు పెళ్లి చేశాక తమ్ముడిని తీసుకుని అమెరికా వెళ్ళాడు. రవి స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఒకరోజు ఏడుస్తూ ఇంటికొచ్చాడు. ఏమిట్రా అంది విద్య. నాకు నాన్న లేటట్ కదా, నీకు పెళ్లి కాలేదంటగా, నువ్వు మంచిదనేవి కాదంట, మా స్కూల్లో పిల్లలు ఏడిపిస్తున్నారు. విద్య ఆ మాటలు శ్రద్ధగా వింది. ఆ వేసవి సెలవులు కాగానే రవిని తీసుకుని హాస్టల్లో చేర్పించింది. కొడుకుని ఒక బాధ నుంచి తప్పించాలని తాను ఆరాటపడితే ఇంకో బాధ ఎదురైంది. కొడుకు తనకి దూరం అయిపోయాడు. తన చదువు, ఉద్యోగం, బాధలు, ఒంటరితనం ఈ గొడవల్లో పడి సతమతమవుతున్న విద్య కొడుకు ఒంటరితనం గురించి పట్టించుకోలేకపోయింది. అది తెలిసి చక్కదిద్దుకోవాలని ఆరాటపడే సమయానికి సంవత్సరాలు గిర్రను తిరిగాయి. రవి పెద్దవాడైపోయాడు. విద్యకు మళ్ళీ ఒంటరితనమే తోడు. నీడగా మిగిలిపోయింది. వసంత్ సుమతిని పెళ్లి చేసుకోలేదు. వేరే బెంగాలీ అమ్మాయిని ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకిద్దరు కొడుకులు. వాళ్ళు సుఖంగానే ఉన్నారు. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. విద్యకు తెలిసిన వాళ్ళు చాలా మందిలో రవి వసంత్ కొడుకు అనే అపోహ ఉంది. విద్యకు ఆ గుసగుస తెలుసు, కానీ పట్టించుకోలేదు. ఒక్కొక్కరి జీవితం అంతే, అపనిందలమయం అనుకుంది. ఇన్నాళ్ల తర్వాత, ఇన్నేళ్ల తర్వాత యశ్వంత్ మళ్ళీ ఇలా కనిపించాడు. అతను వేరే పెళ్లి చేసుకున్నాడని ఎవరో అన్నారు. విద్యకి ఆ మాట బాధ కలిగించలేదు. కానీ ఈరోజు ఇలా కళ్ళారా అతన్ని కూతురుతో చూస్తుంటే విద్యకు తన మనస్సు తనని చాలా మోసం చేసిందా అనిపిస్తోంది. అతని పట్ల నిజంగా తనకు అంత విరక్తి ఉంటే అతన్ని చూస్తే తనకి బాధ కలిగేది కాదేమో. అతన్ని చూసినందుకంటే అతని దగ్గర ఆనందం పొందుతున్న ఆ రేఖను చూస్తుంటే ఒళ్ళు బగ్గుమంటోంది. అతని రక్తం రవి అనాథల తండ్రి లేని కొడుకుగా అందరి చేత నవ్వుల పాలయ్యి బతుకుతున్నాడు. దీనికి అంతటికి కారణం ఎవరు? యశ్వంతే. అతను తనని మోసగించటమే. అతన్ని చూడగానే అతను ఎంత సంతోషంగా జీవితం వెళ్లదీశాడో తెలుస్తూనే ఉంది. విద్యకు గుండెల్లో నొప్పిగా అనిపించింది. ఏమిటి ఆలోచనలు? ఎందుకీ ఆవేదన? అతను తనకి ఏమవుతాడని అసలు?
లేదు. అతన్ని చూస్తే తన వ్యర్థమైన జీవితం గుర్తుకొస్తోంది. తన బాధకి కారణం ఇతనేగా అనిపిస్తోంది. అది అసలు బాధ. హాల్లో గడియారం 5 గంటలు కొట్టింది. బయట తెలతెలవారుతోంది. విద్యుల్లతాదేవి అలసటగా వెనక్కి ఆనుకుని కళ్ళు మూసుకుంది. మర్నాడు ఉదయం విద్యుల్లతాదేవి రాత్రంతా నిద్ర లేకపోవడంతో కాస్త ఆలస్యంగా లేచింది. రవి అప్పటికే లేచాడు. అతను స్నానం చేసి త్వర త్వరగా కాలేజీకి తయారవుతున్నాడు. విద్య ఆఫీస్కి సెలవు చీటీ పంపి ఇంటి దగ్గరే ఉండిపోయింది. రవి కాలేజీకి వెళ్ళాడు. విద్యలో ప్రాణం లాంటిది ఏదో పోయినట్టుగా ఉంది. ఎంత వద్దనుకున్నా మాటి మాటికి యశ్వంత్ అతని కూతురే గుర్తుకొస్తున్నారు. ఆ దృశ్యం కళ్ల ముందు కదలగానే మనస్సు బగ్గును మండుతోంది. ఇన్ని సంవత్సరాలుగా తాను ఎంత వేదనకు గురయిందో అతనికి రవ్వంతైనా తెలుస్తోందా? తెలిసినా లక్ష్య పెడతాడా? రవిని చూస్తుంటే విద్యకు చెప్పలేనంత దుఃఖం వస్తోంది. యశ్వంత్ తన తండ్రిని అతనికి తెలియదు. రవి సార్ అని పిలుస్తుంటే విద్య గుండెల్లో పొడిచినట్టే ఉంటోంది. మధ్యాహ్నం వేళ సునంద వచ్చింది. ప్రిన్సిపాల్ గారి ఇంటికి వెళ్ళొచ్చావా? రాత్రి నేను వచ్చేసరికి చాలా పొద్దుపోయింది అంది. విద్య క్లుప్తంగా జరిగిందంతా చెప్పింది. యశ్వంత్ ఎవరో మాత్రం చెప్పలేదు. రవి ఈరోజు కాలేజీకి వెళ్ళాడు. సునంద అదంతా విని తృప్తిగా చూసిలేస్తూ, అమ్మయ్యా ఒక సమస్య తీరింది, రవి మళ్ళీ కాలేజీకి వెళ్ళాడు కదా అంది. నువ్వేమిటి ఇలా ఉన్నావు అంటూ నిలదీసింది. ఎలా ఉన్నాను? ఏదో పెద్ద ఆస్తిపాస్తులు పోగొట్టుకుని దివాలా తీసిన మనిషిలాగా. ఏమైందో? ఏం కాలేదు. నాకు తెలిసిలే, ఆ యశ్వంత్ మూర్తి గారి మీద నీకు పేకల వరకు కోపం అవునా? విద్య ఉలిక్కి పడింది. నాకెందుకు అంది. నీకు కాకపోతే నాక, నిన్నేగా ఆయన అంత బాధకు గురి చేశాడు, నాకు తెలియదు అనుకుంటున్నావా? సునంద విద్య ఆతృతగా చూసింది. లేకపోతే తల్లి, నువ్వు విద్యుల్లతాదేవి ఎలా అవుతావు? కొడుకు కోసం వెళ్ళి ఆయనకు పళ్ళ బిగున క్షమాపణ చెప్పావు. ఇప్పుడేమో తీరిగ్గా కూర్చుని అవమానంతో దహించుకుపోతున్నావు. నిన్ను చూస్తూనే నిన్ను నువ్వు చేసిన పని నీకు ఎంత నచ్చలేదో, అది నిన్ను ఎంత బాధ పెట్టిందో కూడా నాకు అర్థమైపోతుంది. ఏం చేస్తాం, ఒక్కొక్కసారి ఈ పిల్లల కోసం ఇలాంటి పాటలు తప్పవు. ఇంటి నిండా బంధుబలగం. బా చిన్నత్తగారి అమ్మాయికి మా ఇంట్లోనే ప్రధానం. నువ్వు వస్తావేమో అని అనుకున్నాను అంది. నేను రాలేను అంది విద్య. సునంద 4 సంవత్సరాల క్రితం మళ్ళీ కలిసినప్పటి నుంచి ఇద్దరూ చిన్ననాటి ముచ్చట్లు తిరగేసుకుని రెట్టింపు ఆప్తమిత్రులు అయిపోయారు. సునంద మనసులో ఏదీ దాచుకోలేదు. కొండబద్దలు కొట్టినట్టుగా మొహాన్ని అడిగేస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న దానివి, అతన్ని ఎందుకు వదిలేశావు? అతని జీవితంలో నేను ఒక్కదాన్నే ఆడదాన్ని కాదు అని తెలిసింది అంది విద్య. సునంద ఇంకా వివరాలు అడగలేదు, తర్కం పెంచలేదు. నిట్టూరుస్తూ, సంఘంలో 190 మంది ఆడవాళ్ళ జీవితాలు ఇలాగే ఉన్నాయి. మా ఆయన మొన్నటి వరకు నేను తప్ప ఎవరి దగ్గర కాదు అని నేను నమ్మాను. ఈ మధ్యనే ఆఫీస్ క్లర్క్తో సంబంధం ఉందని తెలిసింది. ఏం చేయను? తెలిసి కూడా ఊరుకోవాల్సి వచ్చింది. ఎలా సరిపెట్టుకోగలుగుతున్నావు అంది విద్య బిగ్గరగా. సరిపెట్టుకోలేక గత్యంతరం లేదు మరి. ఏం చేయను? ఈ పిల్లలతో నేను ఎక్కడికి పోగలను చెప్పు. ఇప్పుడు సంపాదన నా వల్ల ఏమవుతుంది? ఆయన నాకు తెలియదని అంటున్నారు. నేను తెలియనట్టే నడుస్తున్నాను. అదే సుఖంగా ఉంది. తెలిసి ఊరుకున్నాను అంటే ఆయనకి ఇంకా అలసైపోతానేమోనని భయం. అందుకే నాకేం తెలియనట్టుగా నేను నటిస్తున్నాను. అంతేకాదు, ఆవిడ గారు ఈయన చేతి కింద క్లర్క్ కదా, పెళ్లి మాత్రం చేసుకోడు అనే ధైర్యం. అదే నా పాటి స్త్రీ అయితే నేను ఇక దానికి కూడా భయపడాలి. ఏమిటో, ఈ జీవితం అంతే. అడుగడుగున రాజీ పడాలి. ఎదురు తిరగాలంటే ధైర్య సాహసాలే కాదు, శక్తి సామర్థ్యాలు కూడా ఖర్చు అవుతాయి. వస్తాను విద్య అని వెళ్ళిపోయింది. సునంద వెళ్ళిపోయిన తర్వాత విద్య చాలాసేపు అక్కడే కూర్చుండిపోయింది. సునంద జీవితంలో ఇంత బాధ ఉందా? అయితే అలా నవ్వుతూ సుఖంగా ఉన్నట్లు ఎలా తిరగగలుగుతోంది? అదంతా నటనేనా? విద్యకు కంపరంగా అనిపించింది. తన విషయం గుర్తుకొచ్చింది. ఇన్నాళ్ళు ఎంత నరకం పడని గనక, ఎంత ఒంటరితనం అనుభవించని గనక తన బ్రతుకు నటన మాత్రం కాదు, తనకు ఆ బాధ లేదు. విద్యకు నటించే సమస్యలు అంటే మనుషులు అంటే అమితమైన అసహ్యం. మనిషికి మనిషికి మధ్య సంబంధ బాంధవ్యాలు నిజాయితీగా నిర్మలంగా ఉండాలి. ఇది విద్యకున్న గాఢమైనటువంటి నమ్మకం. నిన్ను నిన్నుగా తెలుసుకుని అర్థం చేసుకోలేని మనిషి దగ్గర నువ్వు ఒక్క క్షణం కూడా ఉండకూడదు. ఎందుకు నాటకాలు చేయాలి? వాటి వల్ల ఒరిగేదేముంది? ఎప్పుడో ఏదో ఒక రోజు బయటపడక మానదు. అమ్మా భోజనం చేస్తారా? శివయ్య వచ్చాడు. వద్దు శివయ్య, ఆకలిగా లేదు. మీరు ఉదయం నుంచి ఏం తినలేదమ్మా? ఒంట్లో బాగాలేదా? విద్య మాట్లాడలేదు. డాక్టర్ గారు ఫోన్ చేస్తారా అమ్మా? అవసరం లేదు. రవి కాలేజీ నుంచి వచ్చాడా? ఇంకా రాలేదమ్మా, వచ్చే టైం అయింది అంటూ ఉండగానే వాకిట్లో కారు ఆగిన శబ్దమైంది. ఇదిగో రవిబాబు రానే వచ్చాడు అన్నాడు శివయ్య. రవి కారులో రావటమా? విద్య కిటికీలోంచి తొంగి చూసింది. ఇంటి ముందు ఆగిన కారులోంచి డోర్ తెరుచుకుని రవి దిగుతున్నాడు. వెనకే రేఖ దిగి వస్తోంది. రవి రేఖతో నవ్వుతూ ఏదో చెప్తున్నాడు. రేఖ కిలకిలా నవ్వుతోంది. రేఖను చూడగానే విద్య నిఠారుగా అయిపోయింది. కనుబొమ్మలు ముడిపడ్డాయి, పెదవులు బిగిశాయి. రవి
సరాసరి రేఖను తల్లి గదిలోకి తీసుకొచ్చాడు. మమ్మీ, రేఖ మన ఇల్లు చూస్తానంటే తీసుకొచ్చాను అన్నాడు. నమస్తే ఆంటీ, మీరు ఎలా ఉన్నారు? నిన్న మీకు ఒంట్లో బాగాలేదు కదా? పిలవలేదులేండి నన్ను, అందుకే రవి. నేనే జబర్దస్తిగా వచ్చేశాను అంది విద్యకు. వెంటనే ఏం చెప్పాలో తోచలేదు. రేఖ విద్య దగ్గర నిలవలేదు. ఇల్లు అంతా చూస్తూ, ఓహ్, ఇల్లు చాలా బాగుంది ఆంటీ. మా డాడీ చూశారంటే మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయక మానరు. రేఖ గుమ్మానికి ఉన్న లేసు పరదాలను చేత్తో పట్టుకుని చూస్తూ, అరే, మా డాడీకి కూడా ఇలాంటి పరదాలంటే చాలా ఇష్టం. వాట్ ఏ వండర్, నేను ఇంటికి వెళ్ళగానే చెప్తాను అని రవి తిరిగి, రవి ఏది, నీ ఫ్లూటు వినిపించవు అంది. నా గదిలో ఉంది అని దారితీస్తూ అన్నాడు. మళ్ళీ వస్తానాంటీ, మీరు చాలా టైర్డ్గా ఉన్నారు, రెస్ట్ తీసుకోండి అని రవి వెనక వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి ఎవరమ్మా? శివయ్య అడిగాడు. రేఖ. రేఖ ఏది, మన బాబుని కాలేజీ నుంచి సస్పెండ్ చేయించిన అమ్మాయేనా అని శివయ్య ఆశ్చర్యంగా చూశాడు. రవి తప్పు లేదని వాళ్ళు తెలుసుకున్నారు శివయ్య. రవి ఈరోజు కాలేజీకి వెళ్ళాడుగా అంది. అలాగా అయితే కాఫీ తాగుతారేమో అడుగుతాను అని శివయ్య వెళ్ళాడు. విద్య గదిలో ఒంటరిగా మిగిలిపోయింది. విద్య ఊపిరి వేగంగా పీలుస్తోంది. రేఖ ఈ ఇంటికి వచ్చింది. ఇంట్లో ఎలా చనువుగా తిరుగుతుందో విద్య ఒంటి నిండా జర్రులు పాకినట్టుగా ఉంది. ఈ అమ్మాయిని రవి అలా ఇంటికి తీసుకొస్తాడని కల్లో కూడా అనుకోలేదు. ఈ పరిచయాన్ని మొగ్గలోనే తుంచేయాలి. ప్రారంభంలో స్వస్తి వాచకం పలికించాలి, విద్య దృఢంగా అనుకుంది. రేఖ హాల్లో ఫోన్ దగ్గర నిలబడి తండ్రికి ఫోన్ చేసింది. విద్యకు రేఖ అటువైపు నిలబడి మాట్లాడటం కనిపిస్తోంది. హలో, జీవేమూర్తి గారు ఉన్నారండి అని గొంతు మార్చి అడిగింది. అవతల నుంచి పలికినట్టున్నాడు. గుడ్ ఈవినింగ్ సార్, మీ ఆఫీసులో ఉద్యోగం ఖాళీ ఉందా అండి? రేఖ వెంటనే ఫకాలమని నవ్వేసింది. ఓ డాడీ, నిన్ను మోసం చేయాలని ఎంత చూసినా నా వల్ల అవ్వట్లేదు కదా అని అంతలో రెట్టింపు ఉత్సాహంతో, డాడీ నేను ఇప్పుడు ఎక్కడున్నానో చెప్పండి అంది. ఎక్కడా అని ఆయన అడిగినట్టున్నాడు. రవి ఇంట్లో, ఆంటీని చూడటానికి వచ్చాను. పాపం ఆంటీ ఒంట్లో అసలు బాగాలేదు, నీరసంగా ఉంది. నేను రవి ఫ్రెండ్స్ అయిపోయాను డాడీ. మధ్యాహ్నం నుంచి మేమిద్దరం కలిసే కూర్చున్నాం. నేను రవి ఏమని శపథం చేసుకున్నామో తెలుసా? ఇద్దరం కలిసి ఆ విజయగాడి పని పట్టాలి అని డాడీ. రవి ఫ్లూట్ ఎంత బాగా వాయిస్తారో తెలుసా? మీరు వినాలి. మీరు ఒకసారి వింటే అసలు రవిని వదలరు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇదిగో రవి ఇక్కడే ఉన్నాడు. మన ఇంటికి రమ్మనమని పిలవండి డాడీ. ఇగో డాడీ మాట్లాడతారట, మాట్లాడు అంటూ ఫోన్ ఇచ్చింది. రవి మాట్లాడుతున్నాడు. హలో, గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఐఎమ్ వెరీ గ్లాడ్ సార్ అని ఫోన్ పెట్టేశాడు. విద్యకి సర్ అనే మాట గుండెల్లో సోలాల్లో గుచ్చుకోసాగింది. డాడీ ఏమన్నారు? రేఖ ఆతృతగా అడిగింది. రేఖ ఫ్రెండ్స్కి రేఖ ఇల్లు వాళ్ళ ఇల్లు కిందే లెక్క. నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి నీ ఇల్లే అనుకో. ఫ్లూట్ తీసుకొస్తే నేను కూడా విని ఆనందిస్తాను అన్నారు. నిజంగానా? రేఖ సంతోషంగా అంది. అయితే ఇప్పుడే వెళ్దాం, ఫ్లూట్ తీసుకుని అంటూ తొందర చేసింది. రవి తటపటాయించాడు. రా రవి, మనం ఫ్రెండ్స్ అయిపోయాం కదా, ఇంకా మొహమాటం పెట్టుకోకు. రేపు నేను నువ్వు పిలవకుండానే మీ ఇంటికి రాలేదు, మీ అమ్మను పలకరించలా అంది. సరే వస్తాను అని రవి మొహమాటంగా రేఖ అభ్యర్థన తిరస్కరించలేనట్లుగా అక్కడి నుంచి గదిలోకి వెళ్ళి ఫ్లూట్ బ్యాగులో వేసుకుని బ్యాగు చంకన తగిలించుకుని తల్లి దగ్గరికి వచ్చాడు. కానీ అతను సరాసరి తల్లి దగ్గరికి వెళ్ళలేదు. తటపటాయింపుగా సందేహంగా ఆగాడు. మమ్మీని అడగాలా అంది రేఖ. అవును, వెళ్ళి అడుగు మరి, చిత్రంగా ఉందే. మీ మమ్మీ దగ్గర నీకు అంత మొహమాటం ఏమిటి? నేనైతే సరాసరి వెళ్ళి మా డాడీతో నేను వెళ్తున్నాను డాడీ అని చెప్పేస్తాను అంది. విద్య పుస్తకం తిరగేస్తూ కూర్చుంది. వాళ్ళు మెల్లగా మాట్లాడినా సంభాషణ చెవులకు చేరుతూనే ఉంది. రవి తల్లి గదిలోకి వచ్చాడు. విద్య అతని గదిలోకి వచ్చినట్టు తెలిసి కూడా చూడనట్టు పుస్తకం తిరగేస్తోంది. మమ్మీ, రవి పిలిచాడు. ఏమిటి? నేను రేఖను దింపొస్తాను, ఫ్లూట్ సంచి వెనక్కి తోసుకుంటూ అడిగాడు. చూడగానే విద్య కొళ్ళు మండిపోయింది. కానీ పైకి మాత్రం ఎంతో శాంతంగా గంభీర స్వరంతో, రేఖ ఒక్కతే వెళ్ళలేదా? కావాలంటే శివయ్య దింపొస్తాడులే, నాకు ఒంట్లో బాగలేదు, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకు అంది. ఆ స్వరంలో ఖచ్చితమైన ఆజ్ఞ ఉంది. ఆవిడ మళ్లీ పుస్తకం చూడసాగింది. రేఖ రవి మొహాలు చూసుకున్నారు. సరే రవి, రేపొద్దుగానిలే అంది రేఖ. ఆ మొహంలో గొంతులో నిరుత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. వస్తాను ఆంటీ, రేఖకు చెప్పి గుమ్మం వరకు వెళ్ళి అంతలోనే ఆగి వెనక్కి తిరిగి పరిగెత్తుకొచ్చింది. ఆంటీ, నేను ఇక మీ ఇంటికి వారం వర్జ్యం చూడను, ఆ చూడని అతిథిని ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తాను అని చూపుడు వేలతో బెదిరించినట్టుగా అని వెళ్ళిపోయింది. రవి రేఖను కారు వరకు సాగనంపి తిరిగి వచ్చాడు. సరాసరి తల్లి దగ్గరికి వచ్చాడు. మమ్మీ ఒంట్లో బాగాలేదా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? అవసరం లేదు అంది విద్య.
రవి కొద్దిసేపు అక్కడ పుస్తకం తిరగేస్తూ కూర్చున్నాడు. ఇద్దరి మధ్య మౌనం. అతను లేచాడు. నేను నా గదిలోకి వెళ్ళనా మమ్మీ అడిగాడు. విద్య తల ఊపింది. రవి వెళ్ళిపోయాడు. విద్య వెనక్కి దిళ్లకు తల ఆనించుకుని పడుకుంది. విద్య మనసులో ఎన్నడూ ఎరగని దుఃఖపు కెరటాలు ఊబెత్తును లేచి పడుతున్నాయి. మాటి మాటికి రేఖ యశ్వంత్తో మాట్లాడటం, ఆ గారాభం, అమూరిపమే గుర్తుకొస్తోంది. బగ్గుమంటోంది ఒళ్ళు. ఈ లోకం తగలబెట్టాలన్నంత కసిగా, కోపంగా అనిపిస్తోంది. అతనికి దూరంగా వచ్చేసింది తను. అతన్ని మర్చిపోయాను అనుకుంది, కానీ అతన్ని చూస్తుంటే తాను అతన్ని కాస్త కూడా మర్చిపోలేదని తెలుస్తోంది. తన మనస్సు ఇన్నాళ్ళు మభ్యపెట్టింది. విద్య చెవులకు హఠాత్తుగా ఫ్లూటు వాయిద్యం వినిపించసాగింది. రవి వాయిస్తున్నాడు. అతను గది తలుపులు మూసుకున్నాడు. వాటి మధ్య నుంచి దూరంగా వినిపిస్తున్నట్లు గానం తెలియవస్తోంది. విద్య చెవులు ఆ నాదాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్నాయి. రవి ఆ ఫ్లూటు వాయిద్యం రోజులా విషాదంగా ఏదో పోగొట్టుకున్నట్టుగా లేదు. అది ఈరోజు హుషారుగా ఏదో పొందినట్టుగా, సంతోషంగా, పరవశంతో పరవళ్ళు తొక్కినట్టుగా ఉంది. అతను ఫ్లూటు వాయించడం మార్పుకు కారణమేమిటి? బానునా, రేఖ? అవును, తప్పకుండా అంతే అయి ఉంటుంది. రవి సంతోషంగా ఉన్నట్టు ఆ గాలిలో తేలివస్తున్న ఆ ఫ్లూట్ పాటే తెలుపుతోంది. విద్య గుండెల్లో పొంగి పొరలుతున్న మంట రెట్టింపైనట్టుగా ఉంది. మర్నాడు రవి కాలేజీ నుంచి ఇంటికి చాలా ఆలస్యంగా వచ్చాడు. అతని భుజానికి సంచి ఒకటి ఉంది. అది చూడగానే విద్య అతను రాక కోసం ఎదురు చూస్తుందని అనుమానం రుజువైపోయింది. ఇంట్లో కాలుగాలిన పిల్లలు అతని కోసం ఎదురు చూస్తూ అటూ ఇటూ తిరుగుతున్న కొడుకుని చూడగానే వరండాలోనే నిలయసింది. ఇంత ఆలస్యం ఏందే, ఎక్కడికి వెళ్ళావు? అతను మాట్లాడలేదు. రేఖ, వాళ్ళ ఇంటికి వెళ్ళావా? అతను అవునన్నట్టుగా తల ఊపాడు. ఫ్లూట్ వినిపించడానికేనా? అవును. ఎలా ఉందన్నారు? చాలా బాగుందన్నారు. నీకు సిగ్గుందా? నాకు చెప్పిళ్ళేవా అసలు? రవి తెల్లబోయినట్టు చూశాడు. విద్య తమాయించుకుంటూ అంది, వాళ్ళ అంతస్తు ఏంటి, మన అంతస్తు ఏంటి? వాళ్ళ పద్ధతులు వేరు, మన పద్ధతులు వేరు. ఈసారి ఎప్పుడు నాకు చెప్పకుండా వాళ్ళిళ్ళకు వెళ్ళకు. రవి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. చెప్పేది నీకే. సరే మమ్మీ, ఆ పిల్ల పద్ధతి, ఆ వేషం నాకేం నచ్చలేదు. ఒట్టి వాగుడుకాయలా ఉంది. రవి తలెత్తి తల్లి వంక నిర్భయంగా చూస్తూ, మీకు రేఖ గురించి ఆ భయాలేం వద్దు మమ్మీ. మేమెంతసేపు కాలేజీ కబుర్లు, పెయింటింగ్ గురించి తప్ప ఇంకేం మాట్లాడాం? కనీసం నేను మాట్లాడను, రేఖను మాట్లాడనివ్వను. మన కుటుంబ విషయాలు ప్రసక్తే రాదు. రేఖ అంటే మీకు నచ్చలేదు కానీ రేఖకు మీరంటే చాలా ఇష్టం ఏర్పడింది అని వెళ్ళిపోయాడు. విద్య వెళ్లే కొడుకు వైపు చూస్తూ అలాగే నిలబడిపోయింది. ఒక్కరోజులో వీడు ఎన్ని మాటలు నేర్చాడు! ఇదంతా రేఖ మహత్యమా, లేక యశ్వంత్ తమాషా చేస్తున్నాడా? అతను కావాలని రేఖను ప్రోత్సహించలేదు కదా. ఏమో, తన మీదకి అతనికి ఎలాంటి కసిందో ఏమో మరి. మర్నాడు ఉదయం తల్లి కొడుకు ఇద్దరు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటుండగా విద్యుల్లతాదేవి కొడుకుతో, రవి ఈరోజు నేను టికెట్స్ రిజర్వ్ చేస్తున్నాను అంది. దేనికోసం మమ్మీ? అతను నిరాసక్తిగా అడిగాడు. మనం ఊరు వెళ్తున్నాం. ఊరా? అతను తెల్లబోయినట్టు చూశాడు. అవును, నాకు ఈ ఆఫీస్ పనులతో విసిగెత్తిపోయింది. చాలా రోజుల నుంచి సెలవు తీసుకోవాలనుకుంటున్నాను. బొంబాయి, బెంగళూరు, కలకత్తా, మెడ్రాస్, ఎక్కడికైనా సరే నీ ఇష్టం. ఒక నెల రోజులు పడి తిరిగి వద్దాం. నెల రోజులా? నా కాలేజీ? కాలేజీ గురించి దిగులు పడకు. ప్రిన్సిపాల్ గారు తెలిపారుగా నువ్వు బాగానే చదువుతావు అని. మనం రేపు బయలుదేరుతున్నాం, నీ బట్టలు సర్దుకో. ప్రస్తుతానికి ఏ ఊరు దొరికితే అక్కడికే వెళ్దాం అని విద్య లేచి వెళ్ళి వాష్ బేసిన్లో చేయి కడుక్కుంటూ అంది. రవి కుర్చీలో నిటారుగా కూర్చుండిపోయాడు. తల్లినే గమనిస్తున్నాడు. విద్య శివయ్యతో, శివయ్య రంగమ్మని నా బట్టలు సర్దమని చెప్పు, నా షాలు, స్వెటరు, బీరువాలో ఇచ్చి తీయమని చెప్పు. నేను నెల రోజులు ఊరిలో ఉండను, ఇంట్లో నీకు ఇబ్బంది లేకుండా ఏం కావాలో చెప్పు, అన్నీ తెప్పిస్తాను అని వెళ్ళిపోయింది. రవి కాలేజీకి బయలుదేరాడు. వెళ్లే ముందు తల్లి దగ్గరికి వచ్చాడు. ఈ ప్రయాణం తప్పదా మమ్మీ? అడగలేక అడిగాడు. తప్పదు. నీకు కళ్ళు కనిపించటంలా నేను ఎంత నీరసంగా అలసటగా ఉన్నానో. నా గురించి కాస్త ఆలోచించడం నేర్చుకో అని కసిరినట్టుగా అంది విద్య. ఫోన్ మోగింది. విద్య తీసింది. హలో, విద్యుల్లత హియర్. హలో మేడం, నేను నవ మహిళా సంఘం సెక్రటరీని మాట్లాడుతున్నానండి. చెప్పండి. ఈరోజు సాయంత్రం ఫంక్షన్ ఉందండి, మీరు ముఖ్య అతిథిగా వస్తున్నారు. కారు ఎన్ని గంటలకు పంపమంటారు? ఓ, నేను ఆ మాటే మర్చిపోయాను సుమా. ఫంక్షన్ ఎన్నింటికి? 6 గంటలకు మేడం. ఎవరెవరు వస్తున్నారు? మీతో పాటు చీఫ్ జస్టిస్ రంగారావు రావాల్సింది. ఆయనకు బాత్రూంలో కింద పడ్డారు, కాలు ఫ్రాక్చర్ అయిందట. జీవయ్యమూర్తి గారు అని బిజినెస్ మ్యాగ్నెట్, ఆయన వస్తున్నారు. ఆయన కూతురు భానురేఖ,
డ్యాన్స్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశాం. ప్రోగ్రాం మీకు చెప్పిన దానికంటే బాగుంటుంది. విద్య ఉలిక్కిపడింది. జీవైమూర్తి భానురేఖ డ్యాన్సా? హలో, విద్య గట్టిగా కంగారుగా పిలిచింది. ఎస్ మేడం, కారు 5:30కి పంపిస్తాం. సారీ, నాకు ఒంట్లో బాగోలేదు, నేను రాలేను. అదేమిటి మేడం, బాగా జ్వరంగా ఉంది, నేనే ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను. కానీ మేడం, ఈ ఆఖరి నిమిషంలో నేనేం చేయలేను, ఒంట్లో బాగాలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఇక నాకు ఫోన్ చేయొద్దు. విద్య ఫోన్ పెట్టేసింది. తరువాయి భాగం మనం రేపు చూద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.